Hi students, welcome to my channel. Today's session Vidyut, electricity and electricity Vidyut ane paathamlo mukhyamaina bits multiple choice bits nu discuss cheskundam. Manam intilo current nu upayoginchi chaala parikaralu upayogistuntam. Udaharanaku bulbulu, vividha rakala bulb tube light antam, maamulu bulbs antam, ఎల్ఈడి బల్బ్స్ అంటే ఇలా వేరే వివిధ రకాల బల్బులు వాడుతుంటాం. అలాగే ఫ్యాన్లు, మిక్సీ, టీవీ, ఫ్రిడ్జ్ ఇలాంటివన్నీ వాడుతుంటాం. ఒక్కొక్క దాని యొక్క వాటేజీ వేరువేరుగా ఉంటుంది. అవి రోజు మనం వివిధ గంటల పాటు ఉపయోగిస్తూ ఉంటే నెల అయినా కొడుకు కరెంటు బిల్లు వచ్చినప్పుడు ఎన్ని యూనిట్లు కాలింది, ఎంత కరెంటు బిల్లు వచ్చింది అని మనము కడుతూ ఉంటాం. ఎన్ని యూనిట్లు కరెంటు కాలింది, ఎలక్ట్రిసిటీ అంటాం విద్యుత్తు అనేది తెలుసుకోవడానికి. అది కిలోవాట్ అవర్లలో చెప్తాం. ఒక కిలోవాట్ అవర్ అనేది ఒక యూనిట్కు సమానము. కిలోవాట్ అవర్ అనేది ఒక యూనిట్కి సమానం. తెలుసుకోవడం ఎలాగంటే ఎన్ని పరికరాలు వాడుతున్నాం, పరికరాల సంఖ్య అంటే బల్బులు అయితే ఎన్ని బల్బులు, ఫ్యాన్లు అయితే ఎన్ని ఫ్యాన్లు ఎట్లా అనమాట, ఇంటూ ఒక్కొక్క బల్బు లేదా ఫ్యాన్ పై యొక్క వాటేజీ ఎంత, ఎన్ని వాట్ల బల్బు, ఎన్ని వాట్ల ఫ్యాన్ అని అర్థం. ఇంటూ సగటున రోజుకు వాడిన గంటలు, రోజుకు వాడిన గంటలు బై 1000 వేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్లు కరెంటు కాలిందో తెలుస్తుంది. ఇంటూ 30 రోజులు వేస్తే లేదా కొన్ని నెలలకు 31 రోజు ఉంది, ఇంటూ 31 వేస్తే ఆ నెలకు ఎన్ని యూనిట్లు కాలిందో తెలుస్తుంది. మనకు యూనిట్కి రేటు 3 రూపాయల, 4 రూపాయల, 2 రూపాయల తెలిస్తే బిల్ ఎంతో తెలుసుకోవచ్చు. ఇది ఫార్ములా అనమాట. ఎన్ని యూనిట్లు కాలిందంటే కరెంటును ఉపయోగించుకునే పరికరాల సంఖ్య ఇంటూ వాటి యొక్క వాటేజీ, వాట్ల సంఖ్య ఇంటూ వాడిన గంటలు బై 1000 అయ్యాలి. ఇప్పుడు ఫస్ట్ బిట్ ఆన్ ద స్క్రీన్ చూడమా. ఒక ఇంటిలో 50 వాట్ల బల్బులు 4 ఉన్నాయి, 60 వాట్ల ఫ్యానులు 5 ఉన్నాయి. 6 గంటల చెప్పున రోజు వాడితే నెలకు ఖర్చు చేసే విద్యుత్ శక్తి ఎంత, నెలకు ఖర్చు చేసే విద్యుత్ శక్తి ఎన్ని యూనిట్లు అన్నాడు మా. సో ఒక రోజులో మనము సపోజ్ బల్బులు ఎన్ని ఉన్నాయి, 4 బల్బులు ఉన్నాయి. బల్బు యొక్క వాటేజ్ పరికరాల సంఖ్య అంటే బల్బుల సంఖ్య మా 4. వాటేజ్ ఎంత అన్నాడు, 50 వాట్స్ అన్నాడు. కాబట్టి 50 ఇంటూ వాడిన గంటలు ఎంతకాలం వాడుతున్నాడు మా, రోజుకు 6 గంటలు వాడుతున్నాడు బై 1000 వేస్తే మనకు ఆ 4 బల్బులు ఒక్క రోజుకు 6 గంటలు చెప్పున ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతుందో తెలుస్తుంది. అలాగే ప్లస్ బల్బులతో పాటు ఇంకా ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి మా. ఎన్ని ఫ్యాన్లు, 5 ఫ్యాన్లు ఉన్నాయి. ఇంటూ ఒక్కొక్క ఫ్యాన్ యొక్క వాటేజ్ ఎంత, 60 వాట్స్. 60 ఇంటూ రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నాడు మా, 6 గంటలు బై 1000 వేస్తే 5 ఫ్యాన్లు రోజుకు 6 గంటలు చెప్పున ఒక రోజుల్లో ఎన్ని యూనిట్ల కరెంటు కాలుతుందో చెప్తుంది. మొత్తం ఒక నెలకు అన్నాడు కాబట్టి ఏం చేయాలా, ఇంటూ 30 వేయాలా. ఇంటూ 30 వేస్తే ఆ నెలకు ఎన్ని యూనిట్లు కరెంటు కాలింది తెలుస్తుంది. ఇంటూ 30 అన్నమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ది మల్టిప్లై చేస్తే గుణకారం చేస్తే 4 5 20 మా 200, 4 50 200 ఇంటూ 6 1200 మా. ఎంత, 1200 బై 1000. 1200 బై 1000. సో ఈ 2 సున్నలకు ఈ 2 సున్నలు క్యాన్సిల్ పట్టచ్చు. ప్లస్ 7 ఎంతుంది, 5 6 30 300 ఇంటూ 6 1800 వస్తుంది మా. బై 1000 సో ఈ 2 సున్నలకు ఈ 2 సున్నలు క్యాన్సిల్ పట్టచ్చు.
ఇంటూ 30 దీన్ని సింప్లిఫై చేస్తే ఈజ్ ఈక్వల్ టు 12/10 ప్లస్ 18/10 వచ్చింది. మా ఎల్సిఎం 10 అవుతుంది, ఎల్సిఎం కసాగంట 10 అవుతుంది. ఇక్కడ 12/10 ప్లస్ 18/10 10 కసాగట్టు 12 ప్లస్ 18 అవుతుంది. 12 ప్లస్ 18 ఎంత? 30. 12 ప్లస్ 18 30 ఇంటూ ఈ 30 మా ఇక్కడ ఉన్న 30 వేస్తాము. సో సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? ఈ జీరోకు జీరో ఎల్పి 3 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 90 యూనిట్స్. 90 యూనిట్స్. 50 వాట్ల బల్బులు 4, 60 వాట్ల ఫ్యాన్లు 5, 6 గంటలు చెప్పున రోజు మనం వాడితే ఒక నెలకు ఎంత విద్యుత్ శక్తి అవుతుందంటే 90 యూనిట్లు మా. నెక్స్ట్ 40 వోల్ట్ల సామర్థ్యం గల 5 బల్బులు రోజుకు 5 గంటలు చెప్పున వాడితే నెలకు ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు మా. సో మొత్తము 5 ఉన్నాయి పరికరాలు. ఒక్కొక్క దాని యొక్క వాటేజ్ ఎంత? 40 వాట్స్. 40 వాట్స్ రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నాడు? 5 గంటలు. రోజుకి ఎన్ని గంటలు? 5 గంటలు. బై 1000 వేస్తే ఒక రోజుల్లో ఎన్ని యూనిట్లు విద్యుత్ శక్తి కావాలి మనం ఉపయోగించినామో తెలుస్తుంది. ఇంటూ 30 అన్నమాట. 30 రోజులు నెలకు అన్నాడు కాబట్టి ఇంటూ 30. సో ఇవన్నీ మనం సింప్లిఫై చేస్తే 30 యూనిట్లు వస్తుంది. 5 4 25 100 1000 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్. 30 యూనిట్లు వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వస్తుంది? ఇదంతా సింప్లిఫై చేస్తే 30 యూనిట్లు వస్తుంది. ఆన్సరు 30 యూనిట్లు. ఆప్షన్ డి మా. నేను ఒక పట్టణంలో యూనిట్కు 3 రూపాయలు చెప్పిన వసూలు చేస్తాను. ఒక యూనిట్కి విద్యుత్ శక్తికి ఎలక్ట్రికల్ ఎనర్జీకి 3 రూపాయలు ఖర్చు చేస్తున్నారు, వసూలు చేస్తున్నారు. అయితే 80 వాట్స్ ఫ్యాన్ రోజుకు 10 గంటలు పని చేస్తే నెలకు అయ్యే ఖర్చు అన్నాడు మా. సో ఎన్ని ఒక ఫ్యాన్ ఉండేది? ఆ పరికరాల సంఖ్య 1. దాని యొక్క వాటేజ్ ఎన్ని వాట్లు? 80 వాట్ల బల్బు, 80 వాట్ల ఫ్యాను ఇంటూ రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నాడు మా? 10 గంటలు వాడుతున్నాడు రోజుకు. 10 గంటలు వాడుతున్నాడు. ఒక రోజుల్లో ఎన్ని యూనిట్లు అంటే బై 1000 వేస్తే సరిపోతుంది. అలాంటిది ఎన్ని రోజులు? ఒక నెలకు అన్నాడు మా. ఇంటూ 30 ఇంటూ 30 నెల కాబట్టి ఇన్ని యూనిట్లు కాలుతుంది అంటాం. ఇంటూ 1 యూనిట్కు రేట్ ఎంత అన్నాడు? 3 రూపాయలు. 1 యూనిట్కు రేట్ ఎంత? 3 రూపాయలు. సో 0కు 0కు క్యాన్సల్డ్. 0కు 0కు క్యాన్సల్డ్. ఈ 0కు 0కు క్యాన్సల్డ్. 8 3 24 3 72 రూపాయలు. ఎంత వాడతాము? 72 రూపాయలు వాడతామా. నెక్స్ట్ క్వశ్చన్, 60 వాట్స్ ఫ్యాన్ను 2 గంటలలో ఉపయోగించిన విద్యుత్ శక్తి అన్నాడు. 2 గంటల్లో ఎంత విద్యుత్ శక్తి ఉపయోగపడిస్తుందని. సో 60 వాట్స్ కాబట్టి ఒక్కటే ఫ్యాన్ ఉండేది కాబట్టి 1 ఇంటూ 60 అంటే 60 ఇంటూ ఎన్ని గంటల్లో? 2 గంటల్లో ఇంటూ 2/1000 వేస్తే. సో 60 వాట్స్ సామర్థ్యం ఉన్న ఒక ఫ్యాన్ను 2 గంటల పాటు మనము ఆన్ చేసి వదిలితే ఎంత ఎన్ని యూనిట్లు కాలుతుంది అంటున్నాడు అజిన్ మా. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 120/1000. 120/62 120 కాబట్టి 120/1000 మా. 120/1000. సో 0కు 0 క్యాన్సిల్ అయిపోయి 12/100. 12/100 అంటే ఎంత? 0.12 యూనిట్స్. 0.12 యూనిట్ లేదా 0.12 కిలోవాట్ అవర్లు అంటాం. నెక్స్ట్ వన్ మా, దీనివల్ల విద్యుత్ అయస్కాంతాన్ని కలిగి ఉండని పరికరము. విద్యుత్ అయస్కాంతం ఎందులో ఉండదు అని అర్థం.
టీవీలో ఉంటుంది, విద్యుత్ గంటలో ఉంటుంది, రేడియోలో ఉంటుంది, ఎలక్ట్రిక్ హీటర్లో ఉండదు. వాటర్ కాదు, హీటర్ మీది ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ హీటర్లో ఉండదు. నెక్స్ట్ క్రింది వాణిలో బల్బులలో వాడే ఫిలమెంట్ తయారీకి వాడే లోహం అన్నాడు. బల్బులలో వాడే ఫిలమెంట్ తయారీకి వాడే లోహం ఏది? టంగ్స్టన్. మా టంగ్స్టన్ లోహాన్ని వాడతాం. ఉష్ణ క్రింది వాటిలో ఉష్ణ పదార్థాన్ని డ్యాష్ కలిగి ఉండనిది. ఉష్ణ పదార్థాన్ని హీటింగ్ ఎలిమెంట్ అంటమ్మా. ఉండనిది ఇస్త్రీ పెట్టెలో హీటింగ్ ఎలిమెంట్ లోపల నిక్రోమ్ వైర్ ఉంటుంది మా, అందువల్ల మనకు ఉష్ణం జనిస్తుంది. ఎలక్ట్రిక్ హీటర్లో కూడా హీటింగ్ ఉష్ణ పదార్థం ఉంటుంది, ఎలక్ట్రిక్ ఓవెన్లో కూడా ఉష్ణ పదార్థం ఉంటుంది. డి విద్యుత్ గంటలో ఉష్ణ పదార్థము హీటింగ్ ఎలిమెంట్ అనేది ఉండదు. మన ఇంట్లో బల్బులను ఏ విధంగా సంధానం చేయాలి? బల్బులు ఇండ్లలో ఎప్పుడు కూడా సమాంతరంగా సంధానం చేయాలి. ఎందుకంటే మనకు అన్ని బల్బులు ఒకే తూరి వెలగనవసరం లే, మన అవసరమైన బల్బులు మాత్రమే వినియోగించుకోవాలి. అందువల్ల సమాంతరంగా జత చేసినట్లయితే ఏ బల్బ్ అవసరమో ఆ బల్బ్ యొక్క స్విచ్ ఆన్ చేస్తే అది వెలుగుతుంది. ఒకవేళ శ్రేణిలో సంధానం చేస్తే ఏమవుతుందంటే అన్ని బల్బులు శ్రేణిలో ఉంటే అన్నిటికీ ఒకే స్విచ్ చాలు. స్విచ్ చేసి వేస్తేనే అన్ని బల్బులు ఒకే తూరి వెలుగుతాయి, స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే అన్ని బల్బులు ఆగిపోతాయి. అందువల్ల బల్బులను సమాంతరంగా సంధానం చేయాలి. బల్బులో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు అవి కాంతినిచ్చుటకు కారణము. బల్బులో లైట్ వస్తుంది, మా కాంతి ఇస్తున్న కారణం ఏమి అంటే ఉష్ణ ప్రభావము. బల్బులో ఉండే ఫిలమెంట్ అనేది కరెంటును విద్యుత్తును పంపినప్పుడు అది వేడయ్యి ఉష్ణాన్ని కాంతి రూపంలో మనకు వెలువరుస్తుంది. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయనది కరెంట్ అనమాట. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయనది మోటార్. మోటార్లో విద్యుత్ శక్తి అనేది ఉత్పత్తి కాదు, ఏం చేస్తుంది ఆ విద్యుత్ శక్తి అనేది వినియోగించుకొని యాంత్రిక శక్తిగా మారుస్తుంది మా. రెండు వాటిలో శ్రేణి సంధానాన్ని సూచించు గుర్తు. శ్రేణి సంధానం అంటే మీ ఒక బల్బు యొక్క ధన టెర్మినల్ను మరొక బల్బు యొక్క రుణ టెర్మినల్కు జత చేయడం, లేదా ఒక ఘటం యొక్క ధన టెర్మినల్ను ఇంకొక ఘటం యొక్క రుణ టెర్మినల్కు జత చేయడం. ఇక్కడ చూస్తే బ్యాటరీ సంకేతాలు పొడవు గీత ధన టెర్మినల్ను పొట్టి గీత రుణ టెర్మినల్ను సూచిస్తుంది. ఇది తీసుకుంటే దీని యొక్క ధన టెర్మినల్లో రెండవ దాని యొక్క రుణ టెర్మినల్కు జత చేయిస్తారు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. దీనివల్ల విద్యుత్తును ఆదా చేయటకు ఉపయోగపడనిది మా. ఆదా చేయడానికి ఉపయోగపడదు అంటే వీటిలో ఎందులో విద్యుత్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అనమాట. ఏసీని ఆపి ఫ్రిడ్జ్ డోర్ని తెరిచి గదిని చల్లబరచడం. సో ఏసీని ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో చల్లబరుస్తుందని చెప్పి డోర్ తెరిచేస్తే రూమ్ చల్లబడుతుందా? కరెంట్ ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. విద్యుత్ ఇస్త్రీ పెట్టలో ఒకేసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ బట్టలను ఇస్త్రీ చేయడం. ఒకేసారి ఎక్కువ బట్టలు ఒకదానిపై ఒట్టించి ఇస్త్రీ చేస్తే త్వరగా నలుగుతాయమ్మా, నలగవు. ఎక్కువగా ఎక్కువసేపు వేడు కాబట్టి ఇక్కడ కూడా విద్యుత్తు ఆదా చేయడంలో వేస్టేజ్ చేస్తున్నాం. ఒకటి కంటే ఎక్కువ విద్యుత్ పరికరాలను ఒకే ప్యాకెట్లో కలపడం, ఇది కూడా ఆప్షన్ తప్పుమా. కాబట్టి అన్నీ కూడా విద్యుత్తును ఆదా చేయడం లేదు, కానీ అవన్నీ విద్యుత్తును ఎక్కువగా వేస్టేజ్ చేస్తున్నాయి. ఫ్యూజ్ తీగను తయారు చేయడానికి ఏది వాడతారనమా? ఏ మిశ్రమ లోహంతో విద్యుత్ ఫ్యూజ్ తీగను వాడతారు? టిన్ అండ్ లెడ్ మా. ఫ్యూజ్ తీగ తక్కువ ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉండాలి. ఎక్కువ వోల్టేజ్ వచ్చినప్పుడు ఎక్కువ ఉష్ణం జనించి ఉష్ణానికి అది మెల్ట్ అయిపోవాలి, కరిగిపోవాలి, అంటే తెగిపోవాలన్నమాట. టిన్ అండ్ లెడ్ మిగతా వాటికంటే తక్కువ ద్రవీభవన స్థానం ఉంటుంది. రాగి తీగను సంధాన తీగగా ఉపయోగిస్తారు. ఇళ్లలో మనం కరెంట్ లాగేటప్పుడు ఇళ్లలో ప్రతి వైర్లోనూ లోపల రాగి తీగలు ఉంటాయి. రాగి తీగను సంధాన తీగలుగా ఎందుకు వాడతారు? కాపర్ ద్రవీభవన స్థానం తక్కువ, కాపర్ మందంగా ఉంటుంది, కాపర్ తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది. కాపరు తక్కువ నిరోధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ కరెంట్ అనేది ప్రవహిస్తుంది. కాబట్టి ఆప్షన్ సి మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వలయంలో బల్బులు కాంతివంతంగా వెలుగును అన్నాడు. ఇక్కడ 1.5 వోల్ట్ల బ్యాటరీకి రెండు బల్బులు సమాంతరంగా కలిపినారు. ఇక్కడ మూడు బ్యాటరీలు శ్రేణిలో కలిపినారు. ఇప్పుడు ఫలిత ఈఎంఎఫ్ ఎంత అవుతుందంటే 0.5 + 0.5 + 0. ఇది కూడా 1.5 అవుతుంది మా. సో ఇక్కడ కూడా 1.5 వోల్ట్ల
వోల్టేజ్ ఉంది. రెండిట్లోనూ వోల్టేజ్ ఈక్వల్, రెండిట్లోనూ రెండు బల్బులు సమాంతరంగా సంధానం చేసినాం కాబట్టి రెండింటిలోనూ బల్బులు సమాన కాంతితో వెలుగుతాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. ఏబిసి అని మూడు బల్బు, ఇక్కడ మూడు బల్బు ఏబిసి ఉన్నాయమ్మా. బల్బు ఏబి మరియు సిలు ఒకేలాంటివి. ఒకవేళ బల్బు సి అనేది ఆరిపోతే, బల్బు సి అనేది ఆరిపోతే, ఇది ఆరిపోతే, ఇది ఆరిపోయింది, మీ బల్బు లేదనుకున్నాం ఆరిపోయింది, ఇప్పుడు ఏమవుతుంది అని ఇక్కడ చూస్తే బీసీ బల్బులు సమాంతరంగా సంధానం చేసినారు. ఈ రెండు ఒక కాంతితో ఉంటాయి, ఇవి రెండు ఒక కాంతితో ఉంటాయి. నెక్స్ట్ ఏ అనేది ఈ రెండింటి సంధానానికి శ్రేణిలో కలిపినారు, ఇది మరొక కాంతితో వెలుగుతుంది. ఇక్కడ సి అనే బల్బు ఏమవుతుంది, కాలిపోతే ఆరిపోతే ఏబిలు సమాంతర, ఇక్కడ ఏమవుతుంది ఏబిలు శ్రేణిలో కలిపబడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క కాంతి తీవ్రతలో మార్పు అనేది కలుగుతుంది. ఒకటి ఎక్కువగానో ఒకటి తక్కువగాను పెరగడం ఒకటి తగ్గడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఆప్షన్ సి తీసుకున్నట్లయితే మీరు ఏ బల్బు యొక్క కాంతి తీవ్రత తగ్గుతుంది, బి బల్బు యొక్క కాంతి తీవ్రత పెరుగుతుంది. ఇది వాటిలో టార్చ్ లైట్ను సూచించు వలయ నిర్మాణము. ఇది టార్చ్ లైట్ మా, టార్చ్ లైట్లో మూడు సెల్స్ ఉన్నాయి. ఇక్కడ మూడు సెల్స్కి ఇక్కడ బల్బు కలపబడి ఉంది. సో మూడు సెల్స్ ఏ విధంగా కలిపి ఉంటారు, శ్రేణిలో కలపబడి ఉంటారు. మొదటి సెల్ యొక్క ధర్మ టెర్మినల్ను రెండవ సెల్ యొక్క రుణ టెర్మినల్కు జత చేసి ఉంటారు. ఆ విధంగా ఆప్షన్ డి చూస్తే పెద్ద మొదటి బల్బు యొక్క రుణ టెర్మినల్ రెండవ బల్బు యొక్క ధన టెర్మినల్కు, అలాగే రెండవ బల్బు యొక్క రుణ టెర్మినల్ మూడవ బల్బు యొక్క ధన టెర్మినల్ జత చేసినారు. సో ఇది శ్రేణి సంధానాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్రింది వలయ నిర్మాణాలను పరిశీలించి క్రింది వాళ్ళలో సరైన వాక్యాన్ని ఎన్నుకొనుము అన్నాడు మా. ఏ ఎక్స్ వై రెండు వలయాలని ఇక్కడ చూస్తే వై వలయము శ్రేణి సంధాన వలయము. ఇక్కడ శ్రేణి సంధానం అన్నమా. సో ఇవి ఘటాలు, సెల్స్ మాత్రం బ్యాటరీలు శ్రేణిలో ఉన్నాయి కానీ ఈ బల్బులు చూస్తే ఇవి రెండు శ్రేణిలో లేవు, ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, సరైన వాక్యాన్ని ఎన్నుకొనుమన్నాడు మా. ఎక్స్ వలయం నందు రెండవ బల్బు ఎస్ వన్ అని మూసినప్పుడు మొదటి బల్బు వెలగకపోయినా వెలుగును అన్నాడు. ఎస్ వన్ ఈ స్విచ్ను మూసేస్తే ఒకటవ బల్బు వెలగకపోయినా రెండవ బల్బు వెలుగుతుంటే తప్పమా. ఎస్ వన్ మూసినప్పుడు బల్బు ఒకటి రెండు కూడా వెలుగుతాయి, ఎందుకంటే శ్రేణిలో ఉన్నాయి. ఒకవేళ ఒకటవ బల్బు ఏమంటామో కాలిపోతే, పాడైపోతే స్విచ్ ఆన్ చేసినా కూడా రెండవ బల్బు వెలగదు. నెక్స్ట్ వై వలయంలో ఎస్ టూ బల్బుని, ఎస్ టూ స్విచ్ను, ఎస్ టూను మూసినప్పుడు మాత్రమే మూడవ బల్బు వెలుగుతుంది. ఎస్ టూ ఇది మూసేసినట్లయితే కరెంట్ ఈ వలయంలో ప్రవహించి మూడవది వెలుగుతుందిమా. ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ మా. నెక్స్ట్ ఒక బల్బు పైన 60 వాట్స్ 220 వోల్ట్స్ మా, ఇది 60 వాట్స్ 220 వోల్ట్స్ అని వ్రాయబడి ఉంది. మీరు బజార్లో ట్యూబ్ లైట్లు కానీ మామూలు బల్బులు కానీ కొన్నట్లయితే వాటిపైన కాగితం ఉంటుంది కదా, ఆ కాగితాల పైన మీరు గమనిస్తే 60 వాట్స్ 220 వోల్ట్స్ అని ఇలా రాసింది, లేదా 40 వాట్స్ 220 వోల్ట్స్ అని, 15 వాట్స్ 220 వోల్ట్స్ అని ఇట్లా రాయబడి ఉంటుంది. దేని సూచిస్తుంది అర్థమ్మా, ఇక్కడ ఏది సూచిస్తుందమ్మా అంటే బల్బుని, ఈ బల్బుని 220 వోల్ట్స్కు కలిపినప్పుడు, 220 వోల్ట్స్కు కలిపినప్పుడు అది ప్రతి సెకనుకు 60 జౌల విద్యుత్ శక్తిని వినియోగించుకుంటుంది, గ్రహిస్తుంది అని అర్థము. అంటే 220 వోల్ట్ల పొటెన్షియల్ భేదానికి ఈ మొదటి బల్బును కలిపినట్లయితే ప్రతి సెకనుకు అది 60 జౌల విద్యుత్ శక్తిని వినియోగించుకుంటుంది అని అర్థము. నెక్స్ట్ టుడేస్ లాస్ట్ క్వశ్చన్, టుడేస్ లాస్ట్ క్వశ్చన్ జతపరచండి. విద్యుత్ వాహకము కాని ఉష్ణవాహకము. సో క్రింది వాటిలో ఒకటి విద్యుత్ వాహకము కాదు అయినా ఉష్ణవాహకం ఏదంటే మైక, దీన్ని అభ్రకము అంటాం. మైక అనేది తన గుండా విద్యుత్ను ప్రవహింపచేయదు, అదమ విద్యుత్ వాహకము. విద్యుత్ వాహకము కాదు కానీ ఇది ఉష్ణవాహకము. అనేక సార్లు వృత్తాకారంగా చుట్టబడిన తీగని ఏమంటారంటే కాయిల్ అంటాము, తీగ చుట్ట అంటాం, కాయిల్ అంటాం.
పర్యావరణది, పర్యావరణ హిత బల్బు, పర్యావరణ హిత బల్బు అన్నమా. పర్యావరణ హిత బల్బు ఏదంటే తక్కువ కరెంట్ను వినియోగించుకునేది సిఎఫ్ఎల్ మా కంప్రెస్డ్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అంటాం, కంప్రెస్డ్ ఫ్లోరసెంట్ ల్యాంప్ అంటాం. నెక్స్ట్ ఉష్ణ పదార్థముగా, ఉష్ణ పదార్థం హీటింగ్ ఎలిమెంట్ అంటాం, ఉష్ణ పదార్థముగా వాడు మిశ్రమ లోహము నిక్రోమ్. ఇది విద్యుత్ హీటర్స్లోను, కరెంట్ హీటర్స్లోను, కరెంట్ ఐరన్ బాక్సెస్లోను వాడతారు అన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్ ఈజ్ ఏకి 3, బికి 4, సికి 1, డికి 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ 1. ఓకే, థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లైక్, share and subscribe to my channel. Once again, I wish you